హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? నేను వరలక్ష్మి వ్రతం కదా, అందరూ పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేనైతే చూశాను కదా, ముగ్గురు అమ్మవాళ్ళని పెట్టాను, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, లలితమ్మవారు. సో ముగ్గురు పెట్టాను, నాకు అది అలవాటు అనమాట. సో నేను ఇవాళ నిన్న అంత బ్లాగ్ షేర్ చేస్తాను, ముగ్గురు అమ్మవాళ్ళని ఎలా పెట్టాను ఏంటి అనేది షేర్ చేస్తాను. వాచ్ చేసేయండి. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసి బుధవారం నైటే నాకు ఇలా సెట్టింగ్ చేసి ఇచ్చారు అమ్మవారిని పెట్టుకోవడం కోసం. అంటే గురువారం అంతా నేను రెడీ చేసుకోవడానికి పట్టిందనమాట నాకు. సో బుధవారం నైట్ అంతా ఇలా బిందెలు అవి పెట్టి గ్లాస్ వేసేస్తున్నారు. ఎందుకంటే నేను అమ్మవారిని కొంచెం పెద్ద అమ్మవారిని పెడతాను, అలాగే 3 డేస్ ఉంచుతాను నైవేద్యం అవి పెట్టి. సో అందుకని చెప్పి కదలకుండా అలా ఫిట్గా ఉండాలి అని చెప్పి ఎక్కువ ప్లాస్టర్ చేసి ఇలా ఆయనే ఎప్పుడు కడతారు. ఇక్కడ వచ్చేసరికి కొబ్బరికాయని కూడా తనే గీకేశారు. మనం కొబ్బరికాయని ఇలా నీట్గా నున్నగా గీక్కుంటే ఏంటంటే గీసేసుకుంటే మనకి ఫేస్కి కళ్ళు ముక్కు చెవులు పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు, నాకైతే అలా అలవాటు ఉంది, కొబ్బరికాయకి మేము రెడీ చేస్తాము, అలా ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఫేస్ పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట, క్లారిటీగా క్లీన్గా కనబడతారు అమ్మవారు. సో ఇక్కడ అలాగే ఏంటంటే హెయిర్ స్టైల్ కోసం నేను మనం కొనుక్కున్న ఫేస్ అయితే ఇలా ఒక యాంగిల్ లాగా హెయిర్ స్టైల్ ఉంటుంది కిరీటం లాగా, బట్ కొబ్బరికాయకి అలా కుదరదు కాబట్టి నేను మైదా ముద్దని మైదా పిండిని కలిపి ఇంత ముద్ద తీసుకొని రెండు వైపులా కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో కొబ్బరికాయకి సెట్ చేసిన, అంటే ఆ ప్లేస్లో నేను హెయిర్ స్టైల్ ఏదైనా పెడదాము అనే ఉద్దేశంతో కొంచెం ఎత్తుగా హెయిర్ లాగా కనబడటం కోసం పెయింట్ వేద్దాము అనే ఉద్దేశంతో పిండి పెడుతున్నాను అన్నమాట. ఆల్రెడీ ఇదైతే నేను కళ్ళు ముక్కు చెవులు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా కొబ్బరికాయకి అయితే ఎలా పెట్టుకోవాలి నేను లాగ్లో చూపించాను. ఇంకెవరైనా ఫర్దర్గా నెక్స్ట్ ఫ్రైడేస్ ఎవరైనా అలా చేసుకోవనే ఉండేవాళ్ళైతే కనుక ఆ వీడియో చూడండి, కొబ్బరికాయకి చాలా నీట్గా అమ్మవారిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే ఒక పూట అంతా, ఇది గురువారం మార్నింగ్ నేను ఆ పూట అంతా ఈవినింగ్ వరకు కూడా వదిలేశాను, డ్రై అయిపోతుంది కదా ఆ మీద, సో గట్టి పడిపోతుంది మనకి. ఇక్కడ అలాగే నేను ముగ్గురు అమ్మవారిని చూపించాను కదా, సో మిగతా ఇద్దరు కోసం, ఫస్ట్ చూపించింది లక్ష్మీదేవి అమ్మవారి సెట్టింగ్ కోసం, మిగతా ఇద్దరు అమ్మవార్ల సెట్టింగ్ కోసం ఇట్లా అనమాట. సో ముగ్గురు అమ్మవార్లు ఏమాత్రం కదిలిచ్చినా పడిపోకుండా స్టిఫ్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ ప్లాస్టర్స్ వేసుకొని నీట్గా ఉంచుకోవాలి. ఇది వచ్చేసి మాకు సందు ఉందని చూపించాను ఇద్దరు కూడా ఒక వ్లాగ్లో, అక్కడంతా ముగ్గులు వేసానన్నమాట. ఇది వచ్చేసరికి బయట అంటే వీధిలో ముగ్గేసాను. ఇంకా కొంచెం పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాను డిజైన్ ఏదైనా, బట్ ఏంటంటే కొంచెం క్లైమేట్ చల్లగా ఉండేసరికి వర్షం పడేలా ఉందని చెప్పి ఇలా సింపుల్గా వేసేసి వదిలేసానమాట. ఇంకిక్కడ నైట్ నాకు దాదాపు 10:00 అలా స్టార్ట్ చేశాను, 11:00 స్టార్ చేశాను, నాకు మొత్తం అయ్యేసరికి 1 అయింది. ఎందుకంటే శుక్రవారం మార్నింగ్ మనకు వంట అంతా హడావుడు ఉంటుంది, అప్పుడు డెకరేట్ చేసుకుంటూ కూర్చుంటే అవదు కాబట్టి గురువారం నైటే నేను రెడీ చేసేసుకున్నాను అమ్మవారిని. ఇక్కడ ఏంటంటే పెయింట్ వేద్దామని అనుకున్నాను. మొన్న నాకు ఎవరో ఒక కామెంట్ పెట్టారు బ్లాక్ క్లాత్ వాడద్దు అని, బట్ నాకు ఈసారి కూడా తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ పెయింట్ వేద్దామని చెప్పి పెయింట్కి పంపిస్తే గురువారం నైట్ నేను ఆఫీస్ నుంచి వచ్చి 9:00 వెళ్ళేసరికి షాప్ క్లోజ్డ్, నాకు పెయింట్ దొరకలేదు, ముందుగా తెప్పించుకోవడానికి కావలేదన్నమాట. సో ఇంక మళ్ళీ హెయిర్ స్టైల్ కోసం మరి రెడీ చేశాను కదా తప్పదని చెప్పి మళ్ళీ అగైన్ బ్లాక్ క్లాత్ యూస్ చేయాల్సి వచ్చింది, లేకపోతే పెయింట్ వేద్దాం అన్నట్టుగానే ముందు అది రెడీ చేసుకున్నాను. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఐలైనర్తో నేను కళ్ళు అవి పెట్టేస్తున్నాను. నేను ఈ వ్లాగ్ కళ్ళు ముక్కు చెవులు ఆల్రెడీ పెట్టడం కొబ్బరికాయకి నేను చూపించిన వ్లాగ్లో కూడా చెప్పాను. ఐలైనర్ ఏంటంటే చాలా నీట్గా వస్తుంది, అలాగే మంచి షైనింగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఐలైనర్తో యూస్ చేసి పెట్టేస్తున్నా. అక్కడ ఆల్రెడీ అమ్మవారి కాళ్ళు చేతులు కనబడుతున్నాయి కదా, సో ఆల్రెడీ గురువారం మార్నింగ్ అంతా కూడా నాకు ఇదే పట్టింది, ముగ్గురికి హ్యాండ్స్ లెగ్స్ సెట్ చేయడం, శారీస్ కట్టేయడం ఇలా అంతా నాకు సరిపోయిందనమాట. ఇది వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ గడపకి పసుపు అవి రాసేసి ముగ్గు వేసేస్తున్నాను బియ్య పిండితో. అక్కడ ఎదురుగా అమ్మవాళ్ళు కనిపిస్తున్నారు కదా, నైట్ చేసేసి పడుకున్నా, సో మార్నింగ్ లేవగానే ఇల్లు శుభ్రం చేసేసి ముగ్గులు అవి పెట్టేసి ఇక్కడ ఇంకా గడప దగ్గర పసుపు బొట్లు పెడుతున్నాను అనమాట. మనం ఎవ్రీ ఫ్రైడే చేసుకోవడం కూడా చాలా మంచిది, ఇది నేనైతే ప్రతి ఫ్రైడే చేసుకుంటాను. ఇక్కడ గడపకి చూశారు కదా రెడీ చేస్తాను, ప్రతి ఫ్రైడే ఇట్లా గడపకి పసుపు రాసి నేను జనరల్గా కూడా చేసుకుంటా. ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర ఇలా ముగ్గులు పెట్టేసి పసుపు కుంక కలిసి రెడీ చేసుకున్నా. సో ఇంట్లో పూజ చేసుకునే ముందు ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటాను, సో అందుకని ఇక్కడ కూడా రెడీ చేసుకున్నాను ఇలా ముగ్గులు పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ అంతా షేర్ చేద్దాం అనుకున్నా, తీద్దాం అనుకున్నా, కానీ పూజ హడావళ్ళ ఐటమ్స్ వేస్తే పక్క అమ్మవారి దగ్గర చూసుకుంటూ నాకు అస్సలు షూట్ చేయడానికి అవ్వలేదు. సో మధ్య మధ్యలో కొంచెం షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి స్వీట్ కింద పూర్ణం చేస్తున్నాను అనమాట, పూర్ణాల కోసం ఇక్కడ పిండి అది ఉడకపెట్టేసి రెడీ చేస్తాను, బెల్లం అది వేసి. సో ముద్దలు చేస్తున్నాను, ఇక పూర్ణాలు వేయాలి.
పులిహోర పూర్ణాలు పొంగలి చేశాను. వడపప్పు చలిమిడి పానకం మామూలే కదా. చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకా పూజ మొదలు పెట్టేశాను అన్నమాట. పూజ మాత్రం చాలా బాగా జరిగింది, మంచిగా అయిపోయింది, చేసుకున్నాను. కొంచెం ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని కొన్ని దొరకలేదు, నేను ఇంకా కొంచెం వేరేగా అనుకున్నాను డెకరేట్ చేయడం, అది ఇంకోటి ఏదైనా చేద్దాం అనుకున్నా, బట్ కొన్ని కొన్ని దొరకలేదు అనమాట. ప్రజెంట్ షాప్స్ ఎక్కడ సరిగ్గా లేవు కదా, కానీ ఉన్న వాటితో నేను ఆల్రెడీ నా దగ్గర ఉండాలి. అమ్మవారిని అయితే నేను బాగా డెకరేట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఈయన కూడా నేను కథ చదువుతాడు వచ్చి పూజలోకి వచ్చినారు. అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, లీవ్ ఉండదు వీళ్ళకేమీ ఈరోజు, బట్ నిన్న ఎందుకో అనుకోకుండా హాలిడే దొరికింది, సో ఇంకా నేను కథ చదువుతున్నాను కదా అని చెప్పి లాస్ట్కి వచ్చి ఈయన కూడా పూజ దగ్గర కూర్చున్నారు. సో ఎట్టకేలకి ఈ సంవత్సరం ఇద్దరం కలిసి చేసుకున్నాం అనమాట అమ్మవారి వ్రతం. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకిక్కడ పూజ అయిపోయింది, అలాగే హారతి చేస్తున్నాను. నైవేద్యాలు అవి పెట్టేశాను. అయితే నేను నైవేద్యాలు ఎలా పెట్టాను ఏంటి అనేది చూపిస్తాను, అలాగే అమ్మవారిని కూడా క్లోజప్లో ఒకసారి చూపిస్తాను. నేను అమ్మవారి ఫేస్ అది ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు బన్స్ చూశాను కదా పైన హెయిర్కి ఎలా పెట్టాను, ఆ బన్స్ తయారు చేసుకుంది కూడా నేను చూపించాను కదా, మన వెడ్డులు తయారు చేశాను అనేది మన వ్లాగ్లో షేర్ చేశాను. అమ్మవారిని సేమ్ మన ఉయ్యాలు ఊగుతున్నట్టు కూడా పెట్టాను కదా అమ్మవారిని, అదే ఉయ్యాలో ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టాను. కాకపోతే ఏంటంటే ఇలా డబ్బులు కాయిన్స్ అవి పడుతున్నట్టుగా పెట్టి ఇక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామిని చిన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టి ఆవు బొమ్మ శర్వాలయ పూజా స్టోరు ఎక్స్ప్లోర్ చేశాను కదా అక్కడే తీసుకున్నాను ఈ ఆవు బొమ్మ, అలాగే చిన్న తులసి కోట పెట్టి పూజ చేసేసుకున్నాను ఇక్కడ. అలాగే చిట్టి గాజులు వేసాను అమ్మవారికి చూశారు కదా, ఈ చిట్టి గాజులు కూడా ఆ పూజా స్టోర్లోనే కొన్నాను. పెట్టేసి ఇక్కడ ఆకుల్లో మూడు అరిటాకుల్లో అమ్మవార్లకి ముగ్గురికి కూడా నైవేద్యం పెట్టేశాను. సరస్వతి అమ్మవారికి ఆ క్రౌన్ ఇవి కూడా నేనే చేశాను. అలాగే ఇక్కడ వీణ ఉంది కదా మన వ్లాగ్లో చూపించాను, ఇది కూడా వీణ కూడా నేనే తయారు చేసుకున్నాను. సరస్వతి దేవిని లలిత అమ్మవారిని లక్ష్మీదేవిని ముగ్గురిని ఎందుకు పెట్టాను అంటే లక్ష్మీదేవి అంటే ఎట్లాగో వరలక్ష్మి వ్రతం కాబట్టి లక్ష్మీదేవిని పెట్టుకుంటాము, కానీ ఒక్క సరస్వతీదేవి ఏంటంటే వాక్కు శుద్ధి అంటారు, మనం మంచిగా మాట్లాడుతున్నాము, మంచిగా చదువుకుంటున్నాము, జ్ఞానం ఉంది, మంచి జ్ఞానం ఉండాలి అంటే ఆ సరస్వతీదేవి కృపాకటాక్షాలు మన మీద ఉండాలి అందుకని చెప్పి ఆవిడ. అలాగే ఇక్కడ లలితమ్మవారు నాకు చాలా ఇష్టం. ఇక్కడ లలితమ్మవారు చెరుకు పట్టుకొని ఉంటే మన లలితమ్మవారు అంటాం, వీణ ఉంటే సరస్వతీదేవి అంటాం, అలా స్పెసిఫికేషన్గా ఉంటాయి కదా. ఇక్కడ చెరుకు కూడా నాకు దొరకలేదు, సో అందుకని ఏం చేశానంటే కార్డు బోర్డుదే ఒక దగ్గర ఒక రోల్ ఉందన్నమాట, ఆ రోల్కి ఆ రోల్ చుట్టేసి దానికి మామిడాకులు పెట్టేసి బ్రౌన్ కలర్ పెయింట్ ఉంటే వేశాను. ఇక్కడ అలాగే శారీ అమ్మవారికి కొత్త శారీ ఒకటి పెట్టుకున్నాను నేను కట్టుకోవడానికి. ఇక్కడ అలాగే అరిటాకుల్లో అమ్మవారికి కూడా పులిహోర పొంగలి పాయసం అన్నం నెయ్యి చేసుకున్న వంటలు పెరుగు అన్నిటితో సహా వడ్డించి మహానైవేద్యం పెట్టేశాను ముగ్గురు అమ్మవార్లకి. ఇలా అరిటాకుల్లో పళ్ళు అన్నీ పెట్టి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మా తెలిసిన అక్కొచ్చారనమాట తాంబూలం కోసం ఇచ్చేసాను. ఇది ఇంక ఈవినింగ్ ఈవినింగ్ ఇలా లైటింగ్స్ పెట్టేసి మళ్ళీ దీపారాధన చేసి పళ్ళు నైవేద్యం పెట్టేసి ఇక్కడ సాంబ్రాణి వేస్తున్నాను. బొగ్గుల మీద వేస్తే ఇంకా సాంబ్రాణి పొగ బాగా వచ్చేది, బట్ అవి లేవు కదా అందుకని చెప్పి ధూప్ స్టిక్ ఉంటే దాని మీద వేసి చూశాను, కొంచెం వచ్చింది ఆ సాంబ్రాణి పొగ. ఆ ధూపం వేసేసిన తర్వాత ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చారు ఈసారి ముగ్గురు అమ్మవారు కూడా బాగా కుదిరారు. మాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళైతే చూస్తే నిజంగానే టెంపుల్లో ఎలా డెకరేట్ చేస్తారు, టెంపుల్లో అమ్మవారిని చూసినట్టే ఉంది అని చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది నాకు. నాకు లలితమ్మవారు అంటే చాలా ఇష్టం, ఆవిడది ఎక్కువ లలిత శాస్త్రమే చదువుతూ ఉంటే నాకు ఎందుకు ఆవిడ చాలా సెంటిమెంట్, అందుకని చెప్పి ఏంటంటే అలా చెరుకు పట్టుకున్నట్టుగా లలితమ్మవారిని కూడా నేను త్రీ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను అమ్మవారిని కూడా. ఇంకా సరస్వతీదేవి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారు, మనకి మంచి జ్ఞానం రావాలి అనే ఉద్దేశంతో నేను సరస్వతీదేవిని కూడా పెట్టుకుంటున్నాను, సో అందుకనే ముగ్గురు అమ్మవారిని పెట్టానన్నమాట. ఏమో ఓపిక ఉన్నంత వరకు కుదిరినంత వరకు ఇలా ముగ్గురు అమ్మవారిని పెడతాను. ఎప్పుడైనా కుదిరినప్పుడు వరలక్ష్మీదేవి ఒక్కడనైనా పెట్టుకోవచ్చు కదా, మనం కుదిరినప్పుడు నాకు ఇలా డెకరేట్ చేసుకోవడం అమ్మవారిని తయారు చేయడం అంటే నా చేతులతో నాకు చాలా ఇష్టం, అందుకనే అంత ఓపికగా చేసుకుంటాను అవన్నీ. నాకు థర్స్డే అంతా కూడా పట్టేసింది ఇవన్నీ తయారు చేసి ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకొని. ఈ డెకరేషన్ అంతా కూడా కొంచెం ఇంకా మా హస్బెండ్ చేయబట్టి నాకు కొంచెం హెల్ప్ అయిందనమాట. సో అమ్మవారి కాళ్ళు పట్టీలు పెట్టి గాజులు వేసి క్రౌన్స్ పెట్టి అలా చాలా టైం పట్టింది నాకు డెకరేట్ చేసేసరికి. పైన డెకరేషన్ కూడా చూపిస్తాను చూడండి.
అంతా ఫ్లవర్స్తో, మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొత్తం ఫ్లవర్స్తో చేసాము. ఎలా ఉంది, మా ముగ్గురమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, మా డెకరేషన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ శారీస్ కూడా నేను మొన్న వ్లాగ్లో షేర్ చేశాను కదా, అనుకోకుండా నా కొత్త శారీస్ కూడా అన్నీ అలానే ఉండిపోయాయి. సో అమ్మ వాళ్ళకి నీట్గా కట్టేసి ఇలా డెకరేట్ చేశాను. అయితే ఎప్పుడు ఈవినింగ్ పూట ఏంటంటే ఒక 25 మెంబర్స్ దాకా తాంబూలానికి వచ్చేవాళ్ళు, మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంటి దగ్గర అవ్వచ్చు, చుట్టుపక్కల అలాగా. బట్ ఈసారి ఎవరిని పిలవలేదు, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరిని ముట్టుకోవాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా భయంగా ఉంది కదా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి పిలవలేదు. బట్ వీళ్ళు ఏంటంటే మా హౌస్ ఓనర్స్, అలాగే మా నాతో పాటు ఉంటున్న టెనెంట్సే. సో వాళ్ళ వరకు పిలిచి, ముగ్గురిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చారు, నేను వాళ్ళకి ఇచ్చాను. అంతవరకు ఇంకెక్కడికి బయటకు వెళ్ళలేదు, ఎవరిని పిలవలేదు కూడా నేను కూడా. సో వీళ్ళ వరకు ఇచ్చి అక్షింతలు వేయించుకుంటున్నా, ఎందుకంటే ముత్తైదులకు ఇస్తే చాలా మంచిది, తాంబూలం వ్రతం చేసుకున్నాం కాబట్టి. బట్ బయట ఎవరిని ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళతో ఈసారి ముగ్గురితో అడ్జస్ట్ అయిపోయాను. బట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఫొటోస్ పెట్టమని. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అమ్మవారిని వచ్చి చూస్తారు, ఈసారి వాళ్ళకి చూడటానికి లేకుండా పోయింది కదా డైరెక్ట్గా. సో అందుకని వెంటనే అందరూ చేయలేదా, ఏంటి ఫొటోస్ పెట్టలేదని అడిగారు. సో అందరికీ కూడా నేను వాట్సాప్లో వాటిలో షేర్ చేశాను మా అమ్మవారి పిక్స్ అనేవి. సో ఇక్కడ తాంబూలాలు ఇస్తున్నా, అంటే రెండు పళ్ళు ఎప్పుడు ఒక పండు పెట్టి ఇవ్వకూడదు అంటారు. సో శనగలు కూడా నానేసాను కాబట్టి శనగలు, జాకెట్ మొక్క, అలాగే రెండు పళ్ళు, ఆకు వక్క పెట్టేసి నేను తాంబూలాలు ఇచ్చేసాను. కొంతమంది తాంబూలతో పాటు కొబ్బరికాయ ఇస్తారు. మా హౌస్ ఓనర్ అయితే అలా ఆవిడ అలానే పంచుతారు ఆంటీ, కొబ్బరికాయ ఇస్తారు. ఎందుకో మరి నాకు తెలియదు కానీ కొబ్బరికాయ కూడా ఇస్తారు. నేనైతే కొబ్బరికాయ ఇచ్చే ఆనవాయితీ అయితే ఏం లేదు కాబట్టి ఓన్లీ జాకెట్ మొక్క, పండు, తాంబూలం ఇచ్చేసి అక్షింతలు ఏం చేసుకున్నాను. ఇక్కడ ఇంకో ఆంటీ అని వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు చూస్తున్నారనమాట అమ్మవారిని. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు, అమ్మవారి పిక్స్ కూడా పెట్టినప్పుడు. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, అలాగే ఇక్కడ ఈ వీడియోలో కూడా అమ్మవారిని ఎలా పెట్టాను ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వాళ్ళు అడుగుతున్నారనమాట ఇక్కడ ఎన్ని రోజులు పట్టింది హైమ ఇవన్నీ చేయడానికి అని. సో ఎందుకంటే కొంచెం డెకరేషన్ అది అంత చేయడం అంటే కష్టం కదా. అలాగే ఇప్పుడు నేను అమ్మవారిని కూడా తీను, మరుసటి రోజు అంటే సాటర్డే తీను, 3 డేస్ ఉంచుతాను అమ్మవారిని. ఇంత డెకరేట్ చేసి అమ్మవారిని వెంటనే తీసేయాలంటే తీసేయాలనిపించదు. సో అందుకని చెప్పి తీయను, 3 డేస్ ఉంచేస్తాను, ఉంచేసి 3rd డే తీస్తాను. సో సాటర్డే అంటే ఏంటంటే ఏదైనా నైవేద్యం పెడతాను అమ్మవారికి. అలా మొత్తంగా ఉంచకూడదు కదా, అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక నైవేద్యాలు పెట్టాలి. సో మళ్ళీ నైవేద్యం చేసి సాటర్డే కూడా పెట్టి సండే తీస్తాను అనమాట. ఇంత డెకరేట్ చేసి అమ్మవారిని ఒక రోజులు తీయాలంటే నాకు అస్సలు తీయబుద్ది అవ్వదు. అందుకని నేను ఎప్పుడు 3 డేస్ ఉంచుతాను అమ్మవారిని. ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.